ఒక వీధిలో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక మూలన ఒక ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఒక పాప, ఒక బాబు. వారిద్దరూ ఆడుకుంటున్నప్పుడు ఆ ఆట విచిత్రంగా ఉంది. ఎందుకోసం అంటే సాధారణంగా పిల్లలు ఆడుకుంటే ఏ బంతితోనో లేకపోతే ఏ బొమ్మలతోనో ఆడుకుంటూ ఉంటారు. కానీ వారు బంతులతోనో బొమ్మలతోనో ఆడుకోవట్లేదు. వారు చీపిరుతోనూ చేటతోనూ గరిటతోనూ ఆడుకుంటూ ఉన్నారు. ఆ ఆట ఏంటంటే ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇష్టం వచ్చినట్లు పెద్దవాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుకుంటున్నారు, పెద్దవాళ్ళు కొట్టినట్లుగా వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఆ వీధి నుంచి వెళ్తున్న వ్యక్తి అది చూసి, ఏయ్ ఆపండి, ఏంటో గోళ, చిన్నపిల్లలు అలా కొట్టుకుంటున్నారేంటి, కొట్టుకోకూడదు అని అన్నాడు. దానికి ఆ పిల్లలు ఏమన్నారు తెలుసా, అంకుల్ మేము కొట్టుకోవట్లేదు అంకుల్, మేము మమ్మీ డాడీ ఆట ఆడుకుంటున్నాం, మమ్మీ డాడీ ఆట అని చెప్పి అన్నారంట. మమ్మీ డాడీ ఆట అలా ఉంది ఈ రోజుల్లో కదా. చాలామంది జీవితాల్లో దేవుడు అన్నీ ఇచ్చినా ఎప్పుడు చూసినా కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఆర్గ్యుమెంట్, ప్రతిదానికి లాక్కుంటూ పీక్కుంటూ గొడవలాడుకుంటూ ఉంటారు కదండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యమును, సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట యందు శ్రద్ధ గలవారై ఉండండి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. మన జీవితాల్లో శ్రద్ధ ఉండాలి. దేంట్లో తెలుసా, సమాధానంగా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి అనే విషయంలో శ్రద్ధ అనేది ఈ రోజులో లేదు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి దిగజారిపోతున్నారు. ప్రతిదానికి రీజన్ లాగుతూ అనవసరమైన వాటి కోసం ప్రశాంతంగా ఉండాల్సిన ఇంటి వాతావరణాన్ని అనేక మంది పాడు చేసుకుంటూ ఉన్నారు. ఇటువంటి రోజుల్లో దేవుడు కోరుకుంటుంది ఏటో తెలుసా, మీ పిల్లలు మీ గురించి చెప్పాల్సి వస్తే ఒక రోజున మమ్మీ డాడీ ఆట అంటే ఇలాగే చెప్తారా, మమ్మీ డాడీ ఆట అంటే ఇదే అనుకుంటారా, మీరు మీ పిల్లలకు నేర్పించేది ఏంటి, పెద్ద అయినాక వాళ్ళు నేర్చుకునేది ఏంటో తెలుసా, ఓహో మమ్మీ డాడీ అంటే ఇలాగే ఉండాలన్నమాట, మా మమ్మీ మా డాడీని ఇష్టానుసారంగా నోటికి ఎంత మాట వస్తే అంత మాట్లాడుతుంది కదా, అలా నేను మాట్లాడాలన్నమాట, మా డాడీ ఏది దొరికితే దాంతో మా మమ్మీని కొట్టేస్తున్నాడు, అలాగే నేను కొట్టాలన్నమాట అని మీ కూతురు మీ కొడుకు కూడా నేర్చుకుంటారు. అందుకనే మనం సమాజంలో బ్రతుకుతున్నాం, మనం దేవుని బిడ్డలోనే పిలువబడుతున్నాం కనుక ప్రతిరోజు ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేసుకునేటువంటి జీవితాన్ని కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పాడు చేసుకోకుండా దేవుడిచ్చిన ఒకే ఒక్క కుటుంబ జీవితంలో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఏమున్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, కడుపు నిండా తిండున్నా లేకపోయినా, అన్ని సమయాల్లో కూడా సమాధానాన్ని కాపాడుకుంటూ ఐక్యతతో ఉన్నట్లయితే దేవుడు ఆ ఇంటిని ఆశీర్వదిస్తాడు. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీరు ఈ రోజున కూడా మీరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారా, ఇప్పుడు గొడవలాడుకుంటూ ఈ ప్రోగ్రాం చూస్తున్నారా, ఇప్పుడన్నా చక్కగా నవ్వుకుంటూ ఈ రోజు నుంచి అటువంటి పనులు మానేద్దాం, దేవుని ప్రియమైన కుటుంబాలుగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన ఒకే ఒక్క కుటుంబ జీవితంలో అనేక మంది అనవసరంగా అర్థం లేకుండా ప్రతిదానికి గొడవలాడుకుంటూ, కీచులాడుకుంటూ, కొట్లాడుకుంటూ వారి పిల్లలకి, సమాజానికి వారు నేర్పిస్తున్న ఆ యొక్క సందేశం వారు గుర్తించగలుగుటకు సహాయం చేయండి. నీవు ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసావు, కానీ అనేక మంది అన్నింటినీ ప్రభువా అనవసరంగా గొడవలాడుకుంటూ నాశనం చేసుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న నీ ప్రియమైన కుటుంబాలను, వ్యక్తులను దర్శించి ఈ రోజు నుంచి ప్రభువా మంచి మమ్మీ డాడీలుగా వారు ఉండగలుగుటకు కృప చూపించండి. ఈ రోజంతా నీ సన్నిధి, ఈ ఫిల్లింగ్ స్టేషన్ చూస్తున్న బిడ్డలందరితో ఉంచి దీవించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. Amen. God bless you. Praise the Lord.